అండ్ వెల్కమ్ టు మై ఛానల్ పారుస్ ఫ్యాషన్. ఈరోజు మనము రియల్ కుకింగ్ అన్నమాట, స్మాల్ రియల్ టిన్నీ కుకింగ్కి సంబంధించిన కొన్ని క్లే ఐటమ్స్ తెప్పించుకున్నాను నేను బెంగళూరు నుంచి. ఈ ప్రోడక్ట్ చాలా బాగుంటుంది, టిన్నీ కుకింగ్ చేయడానికి పిల్లలకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ప్లాస్టిక్ కాదు కాబట్టి ఏమీ హెల్త్కి కూడా ప్రాబ్లం ఉండదు. పిల్లలతో మనం రియల్గా చేయించవచ్చు ఈ పాత్రలతో. సో అది ఎలా ఉంటాయో నేను కూడా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. ఓపెన్ చేసేసి మనం చూసేద్దాము. ఓకేనా, స్టార్ట్ చేసేద్దాం. ఒక పొయ్యి అండి, పొయ్యి కూడా చాలా క్యూట్గా ఉంది. ఫస్ట్ పొయ్యి, పొయ్యి మీదకి మనము ఒక పాత్ర పెట్టి రైస్ చేసుకోవాలంటే పాత్ర కావాలి కదా, ఇలాంటి పాత్ర ఒకటి వచ్చింది. ఈ పాత్రను ఇలా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి కూడా సేమ్ చిన్నదనమాట, కర్రీస్ అట్లా చేసుకోవడానికి. నెక్స్ట్ ఇంకొకటి కూడా వచ్చింది ఇలా, అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా ఇలా కడాయి లాంటిది, అంటే ఏదన్నా కర్రీస్ అట్లా వెడల్పుగా ఉండి చేసుకునే కంఫర్టబుల్గా ఉండేటువంటిది ఒకటి. ఇంకొకటి పెద్ద కడాయి, ఇట్లా మూత కూడా వచ్చింది దీనికి, ఇలా చాలా అందంగా ఉంది. నెక్స్ట్ మనం మసాలా అట్లా చేసుకోవాలంటే ఇన్న రోలు అవసరం కదా, సో చాలా క్యూట్గా చిన్న రోలు కూడా మనకి ఇచ్చారు. ఇంకొకటి ఇది చపాతి, రొట్టె అలాంటివి చేసుకోవచ్చు. ఇది దోశ ప్యాన్ అన్నమాట, ఇది తీసి మీకు చూపిస్తా. ఇలా దోశ, రొట్టెలు ఇలాంటివన్నీ దీంట్లో చేసుకోవచ్చు అన్నమాట. అలాగే మనము వేపుళ్ళు అలాంటివి చేసుకుంటాం కదా, అందుకోసం ఒక కడాయి కూడా ఇచ్చారు. ఈ కడాయి ఇలా యూజ్ చేసుకోవాలి. కడాయిలో మనము కర్రీస్ ఇవన్నీ చేతో తిప్పకుండా ఇట్లా స్పూన్తో చేస్తాం కదా, సో చిన్న చిన్న స్పూన్స్ కూడా ఇచ్చారన్నమాట. ఇంత పెద్ద కత్తి ఇచ్చారు చూడండి ఎలా ఉందో ఇది. అలానే ఒకటి కొబ్బెర కోరుకునే ఒక పాత్ర, అండ్ మనం విసురాయి అంటాం కదా పిండి చేసుకోవడానికి యూజ్ అయ్యేది అది. అలాగే ఒక గ్లాస్ కూడా ఇచ్చారు. ఇవి స్పూన్స్ అన్నమాట. ఇది చిన్న చాట, మనము బియ్యము అలా ధాన్యాన్ని చెరగడానికి చాట. ఇదొకటి ఒక టైప్ ఆఫ్ రోల్ అన్నమాట. ఇక్కడ ఇలా యూజ్ చేస్తాం. ఒకటి మగ్ వాటర్ కోసం, మనం వంట చేసేటప్పుడు మగ్గులో వాటర్ పెట్టుకొని యూజ్ చేసుకోవడానికి. ఇదొక మగ్గు లాంటిది కూడా వాటర్ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక డిఫరెంట్గా చాలా బాగుంది క్యూట్గా. అలాగే మనం పాత పద్ధతులలో పూర్వము ఇలా నూరుకునేవారు అన్నమాట, దంచకుండా ఇలా నూరుకునేవారు కదా, సో అలాంటిది కూడా ఒకటి ఇచ్చారు. ఇలాంటి పద్ధతులు ఇప్పటికి కూడా కేరళ అండ్ ఏమంటారు కొన్ని కొన్ని బెంగాల్ సైడు ఇలాంటి వాటితోనే మసాలా దినుసులు నూరుకుంటారు వాళ్ళు. ఇది ఒక మనకు సాంబ్రాణి వేసుకోవడానికైనా లేకపోతే అగరబత్తీలు పెట్టుకోవడానికైనా ఒకటి అన్నమాట. ఇలాంటిది ఒకటి ఇచ్చారు. ఇది కూడా బాగుంది కూజా, బట్ ప్యాకింగ్లో కొద్దిగా డ్యామేజ్ అయింది.
సో నో ప్రాబ్లం, మనం స్టిక్ చేసేసుకోవచ్చు. అంత ప్రోడక్ట్ అండి ఇవి, క్లే ఐటమ్స్. ఇవి టోటల్ మన క్లే కిచెన్ స్మాల్ కిచెన్ సెట్ అన్నమాట. టిన్నీ కుకింగ్ కోసం ఇవి నేను మా పాపకు యూజ్ అవుతాయని తీసుకున్నాను. సో అలాగే నాకు కూడా ఉపయోగపడతాయని తీసుకున్నానండి. సో కిచెన్లో కాదు, డెకోర్ ఐటమ్స్ కోసం. సో చాలా బాగున్నాయండి ప్రోడక్ట్. సో మీకు కూడా నచ్చినట్టయితే ఈ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ మొబైల్ నెంబర్ ఇస్తాను, మీరు కూడా కాంటాక్ట్ కావచ్చు. మనీ కొరియర్ ఛార్జెస్ అన్నీ వాళ్ళే మీరు కాంటాక్ట్ అయితే చెప్తారండి. కానీ గుడ్ ప్రోడక్ట్ అండి, చాలా బాగున్నాయి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.